సూపర్ మూవీ అన్న డార్లింగ్ కి, ఇట్లాంటి మూవీ పడితే ఏడ ఉంటాడన్న డార్లింగ్ కి కరెక్ట్ మూవీ. జై రెబల్ స్టార్. ఖురాన్ ఉందా నా సినిమా అయితే వింటానన్న, మస్తు మీ సినిమా అయితే సూపర్, అందరికి నచ్చుతుంది. కేజీఎఫ్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. అట్లేం అనిపించలేదు మాకు. ఆది పురుష్ తర్వాత అయితే బాగా సాటిస్ఫై అయినాం. సహా తర్వాత ఇంత హ్యాపీ ఎప్పుడు కాలేము. కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం కత్తులు నరగడాలు ఉంటాయి. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు దానికి సాటిస్ఫాక్షన్ ఇచ్చిండ్రు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మనకి స్విచ్లు బాగా ఇచ్చిండ్రు. ఆ స్విచ్లు మనకి ఎలివేషన్ సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలు. ప్రభాస్ ఫ్యాన్ కి పూర్ణ కాలం వృద్ధవాళ్ళు ఉంది సినిమా అయితే. ఫ్రెండ్షిప్ గురించి ఉంది, లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది, అది చూస్తేనే అర్థమవుతాం అన్న. చెప్తే అర్థం కదా. కాలర్ టీషర్ట్ అయిపోయింది, కాలర్ అయ్యింటే కాలర్ ఎగరేసేయడం. బాహుబలి ఉంది మేము చూడండి అన్న, సినిమా సూపర్ ఉంది అన్న. యాక్షన్ సీక్వెన్స్ మస్తు ఉంది, ఫ్రెండ్షిప్ తో మస్తు ఉంది. లాస్ట్ సస్పెన్స్ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ అయితే వేరు, అదైతే ఏం రివీల్ చేయలేదు మూవీలా. చూడాలి పార్ట్ టూ, సీస్ నెక్స్ట్ పార్ట్ లో రిలీజ్ చేస్తారో లేదు చూడాలి. రాధేశ్యామ్ కానీ ఇంకా ఈ ఆది పురుషులో చాలా అంటే చాలా ఇలా ఉన్నాడు, రాముడికి సెట్ అవ్వడన్న ఇతడు. ఇప్పుడు ఇందులో రావణాసుడిలాగా ఉన్నాడు అసలు. ఆ బాడీ కానీ ఆ ఫిజిక్ కానీ అసలు ఎంత సూపర్ కనిపిస్తున్నాడు అంటే నిజంగా చెప్తున్నాను. అతని నుంచి కళ్ళు ఇలా తిప్పుకోలేము మనం. అలా ఉంది ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఫైటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఉన్నాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ చెప్పారు కదా, అంటే దేని గురించి ఇలా అయ్యాడు అనేది స్టోరీ చెప్పిండు కాబట్టి ఆయన కొంచెం తక్కువ చూపించారు. కానీ ఫైట్స్ లో మాత్రం హైలైట్ అన్నమాట. సూపర్ అన్న, ప్రభాస్ ఎలివేషన్ మాత్రం కిరాక్ అసలు. అవునన్న, ప్రభాస్ వన్ మ్యాన్ షో. ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు, ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ, ప్రశాంత్ నిన్ మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు. క్లైమాక్స్ మాత్రం ఇంకా సూపర్ అన్న. ట్విస్ట్ చాలా బాగుంది అన్న, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా సెక్సీ ఉంది, ప్లాట్ ఇంకా ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న, ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ గా వదిలేశారు. ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి 2 లాగా. ఇంకా ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న. పార్ట్ 2 దీనికంటే బెటర్ ఉంటుంది అన్న 100%. ప్రభాస్, ప్రభాస్ మెయిన్ అన్నిట్లో. ప్రభాస్ కంటే ఆసక్తి పోవే లేదు అసలు. సో ఎలివేషన్స్ మాత్రం ప్రభాస్ వి టూ మచ్, క్రేజీ ఉంది మూవీ. కేజీఎఫ్ ని బీచ్ చేయరు కానీ ప్రభాస్ కోసం చూడాలి మూవీ. లోపల ఇచ్చే ఎలివేషన్స్ ప్రభాస్ కి క్రేజీ, ప్రశాంత్ కి క్రేజీ. కేజీఎఫ్ 2 అసలు వంకిరా తిన్ ముందు బాగుందన్న సినిమా, బాగుంది. కేజీఎఫ్ 2 కేవలం లింక్ అప్ ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు అసలు.